మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని జత చేసి ఆ దినములో తండ్రి మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు తండ్రి ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరిగి మా జీవితాలు మార్చుకున్నలాగున తండ్రి సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమునందరికీ వందనాలు. మరి నా తోటి దైవ సేవకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఇప్పుడే మన మధ్యలోని పుట్టిన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినటువంటి చిన్న బిడ్డలు మహిమ కుమారి సంధ్య. వారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని వినడానికి మనకు మరి వారి తల్లిదండ్రులు మనకు చక్కని అవకాశాన్ని మనకిచ్చారు. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు మన మధ్యలో ఉన్నారండి. తల్లిదండ్రులుగా భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లల పట్ల ఒక తల్లికి ఒక తండ్రికి వారి గర్భఫలాలైనటువంటి తమ బిడ్డల పట్ల ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. తల్లి కడుపులో బిడ్డ గర్భంలోని పిండముగా ఉన్నప్పుడే ఆ బిడ్డ రూపము ఇంకా తల్లిదండ్రులు చూడలేదు. చూడక మునిపే ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ యొక్క ప్రణాళిక, బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలో ఆ బిడ్డల పట్ల ఎన్నో ఆలోచనలతో మనమందరం ఉంటాం ప్రియమైన వారలారా. ఆ బిడ్డలు తల్లి గర్భంలోని ఉండి ఆ కాళ్ళతో తంతూ ఉన్నప్పుడు ఒక తల్లి చాలా మురిసిపోతూ ఉంటుందండి. నా బంగారు కొండ లోపల ఉన్నాడు, నా బంగారు రత్నాల మూట నా కడుపులో ఉంది, నా బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత చక్కగా ఉంటుందో, నా బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఎలా వర్ధిల్లుతుందో. ఆ బిడ్డ ఇంకా బయటికి రానే రాలేదండి. ఆ బిడ్డ ఈ లోకానికి వచ్చిన తరువాత భూమి మీద మన వాళ్ళు అనుకున్న మన వాళ్ళ మధ్య ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటే ఆ బిడ్డను బట్టి తల్లి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ప్రేమైన వారలారా. నా కడుపున పుట్టిన నా పిల్లలు ఈ సమాజంలో గొప్పవారిగా రావాలి, ప్రతి ఒక్కరూ కూడా నా పిల్లలను బట్టి నా పిల్లల మంచితనాన్ని బట్టి నా పిల్లల యొక్క కీర్తిని బట్టి ఒక తల్లిగా తండ్రిగా నాకు పేరు రావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉంటాయి ప్రియమైన వారలారా. అయితే ఈ భూమి మీద ఆ బిడ్డలు వచ్చేటప్పుడు వాళ్ళ పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ఆ బిడ్డలు ఎలా ఎదగాలి, వారి కోసం ఖర్చు పెడతాం, కష్టపడతాం. వారు ఒక లాయరో, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక సమాజకర్తో ఎవరో ఈ సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి. గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఆ బిడ్డలు ఆ బిడ్డలను బట్టి తల్లిదండ్రులుగా ఇన్ని ఆలోచిస్తున్నామండి ప్రియమైన దేవుని వారలారా. మరి భూమి మీద ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ల బ్రతుకేనండి మన చిన్న బ్రతుకు. మనం కన్న మన బిడ్డలకు మనకు మధ్య ఉన్న ఈ బంధం చాలా చిన్న బంధం. నిన్ను నీ తల్లిదండ్రులైనా మర్చిపోతారు, లేకపోతే నీ తల్లిదండ్రులను నువ్వైనా మర్చిపోతావు. ఒకవేళ ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకున్నా కూడా మహా అంటే ఇద్దరు బ్రతికేంత వరకు ఈ బంధం ఉంటుందండి. కానీ మనుషులుగా ఉన్న మన మధ్యనే ఇలాంటి గొప్ప ఆలోచనలు ఉంటాయి ప్రియమైన వారలారా. మనం ఈ లోకానికి రావాలని ఈ లోకానికి వచ్చిన తరువాత
ఆయన కోసం బ్రతకాలి అని మనల్ని నిర్ణయించుకున్నవాడు, మన కోసం ఎదురు చూసినవాడు, మన కోసం ఈ ప్రకృతిని కలిగించినటువంటి మహోన్నతుడు మన గురించి ఇంకెన్ని ఆలోచనలు కలిగి ఉండాలండి? ఆలోచించండి, ఎన్ని ఆలోచనలు కలిగి ఉండాలి? ఆ మహోన్నతుని మదిలో మన పట్ల ఎలాంటి ఆలోచనలు ఉండాలి? ఆ ఆలోచనల ప్రకారం మనం ఉంటున్నామా? ఆ మహోన్నతుడు మనల్ని కోరుకున్న ప్రకారము మనం ఈ భూమి మీద ప్రస్తుతం మనం వచ్చాం. ఇది ఈరోజు అనుకుంటే రాలేదండి. ఇదిగో మన మధ్యలో ఉన్న ఈ బిడ్డలో మహిమ కుమారి సంధ్య, ఈ బిడ్డలో ఏదో తల్లిదండ్రులు ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకుంటే రాలేదు. వాళ్ళు వాళ్ళ తాతలో వాళ్ళ ముత్తాతలో కూర్చొని మాకు పలానా బిడ్డ కావాలని వీళ్ళు ప్లాన్ చేసుకుంటేనో, వీళ్ళు డాక్టర్ని సంప్రదిస్తేనో రాలేదు. ఈ బిడ్డలు భూమి మీద రావడం కోసం ఒక మహానుభావుడు ఆలోచించాడు. ప్రియమైన వారలారు, ఆ మహానుభావుడు అది ఈరోజు ఆలోచన కాదు. ఈ సృష్టికి, ఈ జగత్తుకు పునాది లేనప్పుడు ఆయన మదిలో ఈ బిడ్డలు ఇద్దరు ఉన్నారు. ఆయన మదిలో ఆయన బిడ్డలైన మనమందరము ఉన్నాము. మనమందరము ఉన్నాము కనుకనే ఈరోజు వచ్చామండి. మరి ఎందుకు పంపావు దేవా మమ్మల్ని? మేము ఈ లోకానికి ఇప్పుడు వచ్చాము, మరి మేమేం చేయాలి? మేము ఎలా బ్రతికితే నీకు ఇష్టం? మా గురించి నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఇది ప్రతి మనిషి అడగాలి. ప్రియమైన వారలారా, ఈ పసికందుల జన్మదినాన మనకింతటి భాగ్యం దొరకటం చాలా ప్రాముఖ్యమండి, చాలా గొప్ప సంగతి అండి. కనుక దేవుడు పెట్టుకున్న అమోఘమైన ఆలోచనల్లోని ఒక ఆలోచన ఈరోజు మనం బైబిల్లో నుండి చూద్దామండి. ఈ సృష్టిని కలిగించడానికి ముందు దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలకు పూర్వమే మనమందరము ఈ లోకానికి రావాలని, మనమందరము ఆయనకు పిల్లలుగా ఉండాలని, ఆయన ఎదుట పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన వారలారు, ఎప్పుడైతే ఆయన కోరుకున్నాడో, ఈ సృష్టికర్త కోరుకున్నాడో, ఈ ప్రకృతిలోని ఆయన పని చేయటం ప్రారంభించాడండి. ఈ ప్రకృతిని కలిగించటం కోసం తన పనిని ప్రారంభించాడు. పనిని ప్రారంభించి ఆదికాండ 1వ అధ్యాయంలోని ప్రారంభ వచనాలను కనుక చూస్తే ప్రియమైన వారలారా, ఒక మంచి మాట అంటున్నారండి దేవుడు. 3వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 3వ వచనం, దేవుడు ఎవని మూలంగానైతే మనకి ఈ జన్మ ఇవ్వబడిందో, ఎవరైతే మన గురించి ఈ లోకాన ఎవరైతే మన గురించి ఆలోచన చేశారో, ఆ మహానుభావుడు మనం రాకమునుపు, మనం ఈ లోకంలో రాకమునుపు తను పలుకుతున్నటువంటి మాట అండి. ఏంటా మాట? దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కలిగెను, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని 14వ వచనంలో ఇంకొక మాట అంటున్నారండి. 14వ వచనంలో చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు. 3వ వచనంలో ఏం చూసాము? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అన్న దేవుడు ఇప్పుడు మరికొన్ని జ్యోతులను ఆయన కలిగిస్తూ ఉన్నాడు. మరి మొదట కలిగినటువంటి వెలుగుకు, 14వ వచనంలో కలిగిన వెలుగుకు తేడా ఉందా అంటే తేడా ఉంది అని అంటున్నాడు దేవుడు. ఈ జ్యోతులు ఆకాశమందు విశాలంలో వెలిగించబడే ఈ జ్యోతులు ఎవరి కోసం అని అంటే దేవుడు ప్రత్యేకంగా అంటున్నాడండి, ఇది కేవలం భూమి మీదే అని అంటున్నారు. మరి 3వ వచనంలో చెప్పబడిన ఆ వెలుగు ఎవరికి? ఆ వెలుగు ఈ సృష్టి అంతటికీ కూడా ఆ వెలుగు కావాలి అని అనుకున్నారు. ఇక్కడ సృష్టిలోని అనంతమైన ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి కానీ వీటన్నిటిని ఎందుకు కలిగించారు అని దేవుని మనసును అడిగితే దేవుడు అంటున్నారు అవన్నీ కూడా ఎందుకు అని అంటే భూమి మీద వెలుగిచ్చుటకు. ఏంటిదంట మామ? భూమి మీద వెలుగిచ్చుటకు. అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను.
ఆ ప్రకారము ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, మరియు నక్షత్రములు అని అన్నాడండి. బాగా గమనిద్దాం, ఇక్కడ మూడు గ్రూపులు కనపడుతున్నాయి. మొదటిది, ఈ మూడిట్లలోని మొదటిది పెద్ద జ్యోతి, దానినే సూర్యుడు అంటాం. చిన్న జ్యోతి చెప్పాలా, దాన్ని చంద్రుడు అంటాం. వీటితో పాటుగా నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని అంటే దేవుడు ఒక్క మాటలో చెప్పాడు, ఇవన్నీ భూమి మీద వెలుగివ్వటం కోసమే. భూమి మీద వెలుగివ్వటం కోసమే. మరి భూమి మీద ఎందుకు వెలుగివ్వాలి? భూమికి మాత్రమే ఎందుకు వెలుగివ్వాలి? భూమి కాకుండా సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే కేవలం భూమికేనా? అవును, భూమి కోసమే. భూమికి వెలుగు కావాలి, భూమికి వెలుగు కావాలి అంటున్నారు. కారణం, ఆయన గర్భాన పుట్టే బిడ్డలైనటువంటి మనము ఈ భూమి మీద మాత్రమే ఉండాలి, ఈ భూమి మీద మాత్రమే ఉండాలి. అందుకోసమే భూమి మీద ఆయన పిల్లలమైన మన కోసము ఈ భూమండలాన్ని మానవ నివాస యోగ్యమైనదిగా చేశాడు. దీని మీద వెలుగు ఉండటం కోసం ఒకటి పెద్ద జ్యోతి సూర్యుడిని వెలిగించాడు, రెండవది చిన్న జ్యోతి అయిన చంద్రుని వెలిగించాడు. వీటితో పాటుగా కోటాను కోట్ల నక్షత్రాలు ఈ వినీల ఆకాశంలో పెట్టాడు. ప్రియమైన వారలారా, ఆ తరువాత ఆరు మహాదినాల కష్ట ఫలితంగా దేవుడు సమస్తాన్ని చేసి ఆరవ దినం చివరి భాగంలో ఆయన గర్భాన పుట్టినటువంటి పిల్లలైన మనల్ని భూమి మీదకు పంపించాడండి. అందులోనే మొదటి మానవుడైన ఆదాము, మొదటి అతని భార్య అయిన హవ్వమ్మ ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇద్దరు దేవుని బిడ్డలు ఇరువురికి వెలుగు కలగటం కోసం ఆకాశంలోని ఒక పెద్ద జ్యోతిని అనగా సూర్యుణ్ణి, చిన్న జ్యోతిని అనగా చంద్రుణ్ణి, వీటితో పాటుగా నక్షత్రాలను కేవలం ఇద్దరు కోసం అండి. ఇద్దరు కోసం ఇన్ని పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు అని అంటే ఈ సూర్యుడి వెలుగులో నా పిల్లలు, ఈ సూర్యుడి వెలుగులో నా పిల్లలైన వీరు తరువాత రాబోయేవారు, నా పిల్లలుగా ప్రస్తుతం భూమి మీద ఉన్న వీరు ఈ సూర్యుడి వెలుగులో తమ ఆహారాన్ని సంపాదించుకుంటూ తండ్రి ఇచ్చినటువంటి పనిలో, నేను చెప్పిన పనిలోని నా పనులలో వీరు నిమగ్నమై వెళుతూ ఉండాలి. అప్పటికే వారిరువురికి పనివ్వడం జరిగింది. అక్కడున్న జంతువులకు పేర్లు పెట్టడం, అక్కడున్నటువంటి ఆ ఏదేను తోటను సేద్యపరచటం ఆయనిచ్చిన పని. ఆయనిచ్చిన పనిలో ఉంటూ ఆయన కలిగించిన సూర్యుణ్ణి వెలిగిస్తూ ఆ వెలుగులో పిల్లలు పగలంతా పనిచేయాలి. రాత్రి అయిన తరువాత, రాత్రి అయిన తరువాత అలా ఆకాశంలో గనక చూస్తూ, అందమైనటువంటి ఈ మహా వినీల ఆకాశంలో చూస్తూ ఆదమరిసి నిద్రపోవాలి. నిద్రపోవాలి అనంటే వెలుగుంటే నిద్రపోలేరండి. నిద్రపోతామా మనం? లైట్ కనుక వెలుగుతో ఉందనుకోండి నిద్రపోలేం. కాబట్టి ఒక బెడ్ లైట్, రాత్రిపూట మన ఇంట్లో ఎలాగైతే ఒక బెడ్ లైట్ పెడతామో, ఈ భూమి అంతటికీ దేవుడు వెలిగించిన బెడ్ లైట్ ఏంటది? చంద్రుడు. ఇవన్నీ బాగున్నాయి. ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, వీటికి మనుషులకు ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా అనంటే ప్రేమైన వారలారా, సంబంధం ఉంది. కాబట్టే ప్రకృతిలో ఎన్నింటినో పెట్టాడండి. కోటాను కోట్ల నక్షత్రాలు, వాటికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఈరోజు శాస్త్రవేత్తలకి ఎవరికి తెలియని లెక్క, దేవుడు మాత్రమే తెలుసుకున్న లెక్క. వాటికి ప్రతిదానికి పేరుంది, ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో దేవుడికి తప్ప ఏ ఒక్కరికి తెలియదు. ఆ నక్షత్రాలను చూసి భూమి మీద ఎవరైనా ఆలోచిస్తున్నారు ఈరోజు, అసలు ఈ సూర్యుడు ఎందుకు, ఈ చంద్రుడు ఎందుకు, ఈ నక్షత్రాలు ఎందుకు, అసలు మా బ్రతుకుకి వీటికి సంబంధం ఏమైనా ఉందా అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు ఆలోచించడం లేదండి. ఒకరోజు దావీదు గారు హ్యాపీగా సాయంత్రం పూట చక్కగా భోజనం చేసి తను ఉన్నటువంటి రాజమందిరం పైన సరదాగా హ్యాపీగా వెళ్ళి అలా పడుకొని ఆకాశంలో అలా చూశాడండి. ఆకాశంలో అలా చూశాడు. మనం పల్లెటూరులలోనైతే నక్షత్రాలు కనపడతాయండి,
సిటీలలో ఉన్నారనుకోండి, సిటీలలో ఇల్లు మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు కట్టేసేసేసి, అర్థమైందా? ఉదయం సూర్యుడు వచ్చింది సంగతి కూడా తెలియదు. మేము సూర్యుని చూసి ఎన్ని రోజులైందో నిజంగా చెప్పాలంటే, ఉదయం పూట వెలుగు తగిలి మాకు ఎన్ని రోజులైందో, నక్షత్రాలు అసలే కనపట్టాల. ఎందుకు? ఎప్పుడన్నా పల్లెకి పోయి ఇంటికి పోతే కానీ అప్పుడు కనపడుతుంటాయి. మీరు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు, రోజు చూడాలి. కానీ చూసినప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారమ్మా, అలా చూసేసి చక్కగా ఆవిలంతలు ఇచ్చేసేసి కళ్ళు ఒక్కసారి నలుపుకొని దిండు పెట్టుకొని హ్యాపీగా నిద్రపోతున్నారు. కానీ దావీదు అలా చేయలేదండి, దావీదు అలా చేయలేదు. దావీదు ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి అద్భుతమైనటువంటి మాట అంటున్నాడండి. చూడండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారలో. మొదటి వచనం నుంచి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఏంటయ్యా అవి అసలు, ఏంటవి లెక్కకు మించినవి, ఆకాశంలో అలా మెరుస్తూ ఏంటి తండ్రి అది, ఎంత గొప్పగా ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలుగా మేము వాటిని చూస్తున్నాం దేవా, ఏంటి నక్షత్రాలు ఏంటి, వాటి మహిమేంది, వాటి వెలుగేంటి, ఆకాశంలో ఎందుకు పెట్టావు, వీటన్నిటిని చూశాడండి బాగా. వాటి స్పీడ్ ఏంటి, వాటికి ఉన్న మహిమైశ్వర్యం ఏంటి, అసలు ఏంటి దేవా అని చూసి, ఆయన చేతి పని, దేవుడి చేతి పని ఇంత గొప్పదా అని ఒక మాట అంటున్నాడండి. అద్భుతమైనటువంటి మాట ఏమంటున్నాడు, నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, భూమి మీద 6 అడుగుల హైట్ లేము, 60 కేజీల వెయిట్ లేము, మా స్థితి చూస్తే ఇంత చిన్నగా ఉంది, ఏంటి దేవా నక్షత్రాలేంటి, ఆ చంద్రుడేంటి, సూర్యుడేంటి, వీటన్నింటిని చూశాడండి మహానుభావుడు. చూసి నీ చేతి పని ఇంత గొప్పదా అని ఆలోచిస్తూ ఉన్నాడండి. మనం ఈరోజు ఆలోచిద్దాం ప్రియమైన వారలారా, మనం ఆలోచిద్దామండి, ఈ సూర్యుడు ఎందుకు, ఈ చంద్రుడు ఎందుకు, ఈ నక్షత్రాలు ఎందుకు, వీటికి మనకేమైనా సంబంధం ఉందా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇదిగో సూర్యుడు వెలుగులో ఆయన బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలు ఆయనిచ్చిన పనిలో ముందుకు వెళ్ళాలి, వెళ్ళాలి అన్నది దేవుని ఆలోచన. ఆ సూర్యుడు వెలుగు ఉండగానే, దేవుడిచ్చినటువంటి ఆ పనిలో నిమగ్నం అవుతూ ఉండగానే, అనుకోని రీతిలో ప్రపంచ మానవాళికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రియమైన వారలారా, ఒక అపరిచితుడు, ఒక పరిచయం లేనివాడు అక్కడికి వచ్చాడు. మీ అందరికీ తెలుసు వాడే ఎవడో, సాతాను అక్కడికి వచ్చాడు. తోట చెట్ల ఫలములలో మీరు దేని ఫలములనైనా తినవచ్చునని, తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాడండి. ఎవరిని? అవ్వమని అడిగారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అడిగితే కష్టమైపోద్ది కాబట్టి ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడు అడుగుదామని అనుకొని అడిగాడండి. అప్పుడు అవ్వం ఏం చెప్పాలి, అవ్వం ఏం చెప్పాలి, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, అసలు నాతో నీకేంటి పని, అసలు నన్ను అడుగుతున్నావేంటి, నిన్ను అడిగావు బాగుంది, ఇప్పుడు అసలు ముందు నీతో మాట్లాడాలో మాట్లాడకూడదో ముందు మా ఇంటి ఆయన పోయి అడిగొద్దామని అనాలండి. అవునా, ఇంటి ఆయన గురించి మర్చిపోయింది అమ్మా, ఇంటి ఆయన గురించి మర్చిపోయింది, మర్చిపోయింది. అలా అని ఈ కుటుంబానికి తండ్రిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఏమన్నా జ్ఞాపకం చేసుకుందా? జ్ఞాపకం చేసుకోలేదండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, మేము తినకూడదు వాటిని, ఈ తోట చెట్ల ఫలములలో మేము ఏ చెట్ల ఫలములైనా తినొచ్చు, కానీ కానీ ఒక తోట, ఒక చెట్టు, ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు, మేము దాని కాయలు తినకూడదు, తినకూడదు అని అన్నదండి. తినకూడదు, తిను దినమున మేము నిశ్చయముగా సత్యదము అని మా తండ్రి చెప్పాడు అనగానే, సాతాన్ అన్నది ఆయన అంతే జోకులేస్తాడు, ఆయన అంతే చెబుతుంటుంటాడు, మీరు తిను దినమున చావనే చావరు. ఎవరు చెప్పిన మాట స్వీట్గా ఉందండి, ఎవరు చెప్పిన మాట కఠినంగా ఉంది,
దేవుడు చెప్పిన మాట కఠినంగా ఉంది, సాతాను చెప్పిన మాట ఎలా ఉంది? చాలా తీయగా ఉంది. ఆదమరిచిందండి, సాతానుతో పాటుగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది, ఆ చెట్టును చూసింది, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది, ముట్టుకోవద్దన్న పండును ముట్టుకుంది, తెంచింది, కాయదు తిన్నది. తిన్నది కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముతో తినిపించేసిందండి. సూర్యుడనే వెలుగులోని దేవుని పనిలో ఉన్నటువంటి ఈ బిడ్డలల్లో, భూమి మీద సూర్యుని వెలుగులో ఉన్నటువంటి ఈ బిడ్డలల్లో కంటికి కనిపించని ఒక చీకటి ప్రపంచ మానవాళి నలుముకుంది. ప్రేమైన వారలారా, ఒక కంటికి కనిపించని చీకటి, పాపం అనే చీకటి ప్రపంచ మానవాళిని అంటుకుంది. ఒక చీకటి, ఈ చీకటిని తీర్చగలిగే శక్తి ఇదిగో మన ముందు ఉన్నటువంటి ఈ సూర్యుడికి లేదు. ప్రపంచ మానవాళిని ముంచేసినటువంటి పాపం అనే ఆ చీకటి, అంధకారం అనే ఆ చీకటిలో నుండి మరలా వెలిగించే శక్తి ఈ సూర్యుడికి లేదు. ప్రపంచం చీకటిమయమైపోయింది, అంధకారమయమైపోయింది. అందుకే భక్తుడైనటువంటి యెషయా ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వారలారా, 2వ వచనం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, జనములను కమ్ముచున్నది, కటిక చీకటి, గాఢాంధకారం, పాపం అనే భయంకరమైనటువంటి అంధత్వంలోనికి వెళ్ళిపోయిందండి ప్రపంచం, దేవుని ఆజ్ఞలను మరచటం వలన. ప్రియమైన వారలారా, ఈ ప్రపంచం దేవుడు కలిగించిన వెలుగులో నుండి వెలుగై ఉన్నటువంటి ఆయన పలుకగా పలిగినటువంటి ఈ వెలుగులో ఉన్నటువంటి వీరు, ఈ భూమికి వెలుగునిచ్చే సూర్యుడి సన్నిధిలో ఉన్నటువంటి వీరు ఒక చీకటిలోనికి మగ్గిపోయారు. ప్రపంచం అంధకారంలోనికి వెళ్ళిపోయింది. అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రపంచ మానవాళిని వెలిగించే నాథుడేడి? ఈ ప్రపంచ మానవాళిని దినదినము కూడా ఈ చీకటి ప్రపంచాన్ని అలుముకుంటూనే ఉంది, జనములను కమ్మివేస్తూ ఉంది. ఏ దేవుడైతే బిడ్డల కోసం సమస్తాన్ని కలిగించాడో ఆ తోటలో ఉంటూ ఆయన పనులలో ఉండవలసినటువంటి వీరు ఆ దేవుని చేతిలో నుంచి గెంటివేయబడ్డారు. ఈ పగులంతా కష్టపడి శమటోడ్చి ఆహారం తినాల్సిన దౌర్బల్యమైనటువంటి పరిస్థితి మానవ జీవితాల్లోనికి వచ్చేసింది. ప్రేమైన వారలారా, తమ బ్రతుకులల్లోకి వచ్చేసింది. వెలుగై ఉన్నటువంటి దేవుడు కనుమరుగైపోయాడండి, వెలుగై ఉన్నటువంటి దేవుడు దూరమైపోయాడు. ప్రియమైన వారలారు, పరలోకానికి భూలోకానికి ఉన్న మార్గము మూసివేయబడింది పాపం అనేది ప్రపంచంలోనికి వచ్చిన తరువాత. ఈ పాపం అనే చీకటిలో అలుముకుంటున్నటువంటి వీరి బ్రతుకులను వెలిగించే ఒక జ్యోతి, అఖండమైన జ్యోతి ఎప్పుడు రావాలి? ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదండి. మా జీవితాలలోనికి చీకటి అలుముకుంది, అంధకారమైపోయినటువంటి మా బ్రతుకులల్లో వెలుగులు నింపేటటువంటి ఒక ప్రచండమైనటువంటి జ్యోతి మాకు ఇవ్వండి అని ఎవరు అడగలేదు. ప్రియమైన వారలారా, మరలా అదే దేవుడు ఆలోచన చేసి ఈ బిడ్డలు, భూమి మీద బ్రతుకుతున్నటువంటి బిడ్డల యొక్క బ్రతుకులల్లో ఎలాంటి పరిస్థితి రావాలో అని ఆలోచన చేసి మరలా ప్రపంచం చీకటిలో మగ్గిపోతున్న ఈ ప్రపంచాన్ని వెలిగించాలి అనంటే ఈ సూర్యుడు సరిపోడు. ఈ ప్రపంచానికి మరొక సూర్యుడు కావాలి, ఈ ప్రపంచానికి మరొక సూర్యుడు కావాలి, నీతి సూర్యుడు కావాలి, నీతి సూర్యుడు కావాలి అని ఆ సూర్యుడిని భూమి మీద ఒక వంశములో రప్పించాలి అని అనుకున్నాడండి. దేవుడిని నమ్మేటటువంటి భక్తులలో ఎవరైనా భూమి మీద ఉన్నారా? నన్ను నమ్మేవారు ఎవరైనా ఉన్నారని భూమిని స్కాన్ చేస్తే ఒక తరంలో ఒక మహానుభావుడు కనపడ్డాడండి. ఆ మహానుభావుడే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు. అబ్రహాము గారు, అబ్రహామా, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను స్వాస్థ్యముగా నీకు ఇవ్వబోయే ఒక దేశముంది, నీకు ఇస్తాను, వచ్చేయాని అనడండి. వెనక ముందు ఆలోచించలేదు, వెంటనే భార్యను ఒప్పించాడు. ఒప్పించడానికి ఎన్ని దినాలు కష్టపడ్డాడో, ఏదో పిలవగానే బయలుదేరటానికి ఏదో ఒక సూట్ కేసు పట్టుకొని ఈ మీటింగ్ అయిపోయినామంటే రేపు పొద్దున్నే మళ్ళీ ట్రైన్కి వస్తామనే గ్యారంటీ లేదు, ఎక్కడికి వెళ్తానో అంతకంటే తెలియదు.
దేవుడు చెప్పినటువంటి మాట, కంటికి కనబడని ఒక మహానుభావుడు దూతల ద్వారా చెప్పిన ఒక మాటకు లోబడ్డాడు, బయలుదేరాడు. బయలుదేరినటువంటి అబ్రహాము వంశములో ఈ ప్రపంచ మానవాళిని ఆశీర్వదించాలి, ఈ ప్రపంచ మానవాళిని మరలా వెలిగించాలి, ఈ ప్రపంచ మానవాళిని మరలా వెలిగించాలి. అలా వెలిగించాలి అనంటే వెలిగించబడినటువంటి వీళ్ళ బ్రతుకులు ఎలా ఉండాలి అనేది దేవుడు ఆలోచన చేస్తూ ఒకరోజు అక్కడికి దేవుడు అక్కడికి ఒక మంచి వాక్కును అతనికి చెప్పాడు. చూడండి అమ్మ, ఆదికాండము 15వ అధ్యాయంలోని ఒక వండర్ఫుల్ మాట రాయబడిందండి. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన వారల, 4వ వచనం. అయ్యా నాకు సమస్తం ఇస్తున్నావు, నువ్వు నాకు ఆస్తులు ఇచ్చేసావు, అంతస్తులు ఇచ్చావు, పశువులు ఇచ్చావు, బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, నాకు భూమిని ఇచ్చావు, ఎన్నిచ్చినా ఏమిటి సంతోషం దేవా? భూమి మీద బిడ్డలు లేనివాడిగా, ఒక గొడ్రాలుగా, నా భార్య, పిల్లలు లేని తండ్రిగా నా బ్రతుకంతా ఇలానే ఉండటమేనా? నాకు పిల్లలు కావాలయ్యా అని అడిగాడండి. అప్పుడు దేవుడు అంటున్నారు, ఎలా నా వయసు అయిపోయింది, నా వయసు ఉడికిపోయింది, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు, పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కనీసం నా పని వాళ్ళలో ఎవరినైనా సరే ఒకరిని ఎవరినైనా వారసుడిగా పెట్టుకునేనా అని దేవుడు అడిగాడండి. అడిగితే దేవుడు అంటున్నాడు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ పని వాళ్ళలో నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును. ఆ రోజు పిలిచాడండి, మంచి మాట అండి, బాగా ఆలోచిద్దాం. ఆ రోజు పిలిచి అంటున్నాడు, ఏమంటున్నాడు, అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపుకు తేరు చూసి. మంచి మాట అంటున్నాడండి దేవుడు. అబ్రహామును, గుడారములో ఉన్న అబ్రహామును బయటికి రాను ఒకసారి, నీకు పిల్లలు కావాలంటున్నావు కదా, నీకు గర్భవాసమున పుట్టబోయేవాడు ఒకడు వస్తాడు, నీ గర్భవాసమున పుట్టబోయేవారు వస్తున్నారు, నీ సంతానం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ, సకల జాతి మనుషులను నేను ఆశీర్వదించాలి అని అనుకున్నాను. చీకటి మయమైపోయిన ఈ బ్రతుకులలో ఒక నిజమైన వెలుగు రేఖ, ఒక వెలుగు రేఖ, ఒక ఉదయించేటటువంటి నీతి సూర్యుడు నీ జాతులలో నుంచి రాబోతూ ఉన్నాడు. ఆయనను బట్టి ఈ ప్రపంచం మరలా వెలిగించబడుతుంది. వెలిగించబడినటువంటి నీ పిల్లల బ్రతుకులు ఎలా ఉంటాయో అని అబ్రహాము సంతానమును గురించి ఒక మంచి మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు, మరియు ఆయన వెలుపులకి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించు. ఏమండి, నక్షత్రాలను లెక్కించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు లెక్కించగలుగుతామా? మనం లెక్కించలేము ప్రియమైన వారు, ఎవరికీ చేత కాదండి, ఇంక్లూడింగ్ సైంటిస్ట్ వాళ్ళకు కూడా చేత కాదు. దేవుడు ఒక ఛాలెంజ్ ఇచ్చినాడంటే అది ఏ మనిషికి అది దానికి సమాధానం ఉండదు, అంతే. అది ఎప్పటికీ కూడా అలానే ఉండాలి, దాని సమాధానం ఆయన మాత్రమే చెప్పగలగాలి. అక్కడ అంటున్నాడు, నీ చేతనైతే వీటిని లెక్కించు, నీ సంతానము అలావును అని అన్నాడు. అలావును, ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెలమెలా మెలమెలా మెరిసిపోతున్నాయో నీ సంతానము అలా అయిపోతుంది, అలా అయిపోతుంది. ఎందుకో తెలుసా, నీ సంతానాన్ని వెలిగించే ఒక నీతి సూర్యుడు నీ వంశంలో నుంచి రాబోతూ ఉన్నాడు. అతని గర్భాన ఇస్సాకు పుట్టాడు, అతని గర్భాన ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు, మరలా యాకోబుతో దేవుడు ఒక వండర్ఫుల్ మాట యాకోబును గురించి మరొక మాట చెబుతున్నాడండి. బిలాము ఇజ్రాయేలీలను శపించాలని అనుకొని బిలాము చేతగాక దర్శనంలోని ఒక మాట, ప్రపంచాన్ని వెలిగించే ఒక మాట చెబుతున్నాడు ప్రియమైన వారలారా. 24వ అధ్యాయము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం అండి, 17వ వచనాన్ని చూద్దాం చూడండి ప్రియమైన వారలారా. 17వ వచనం 24వ అధ్యాయము సంఖ్యాకాండము 17వ వచనము, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమును ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు అని
ప్రపంచానికి ఒక మంచి మాట చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, ఒక మంచి మాట చెబుతున్నాడు అండి. ఏమంటున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. వండర్ఫుల్ అండి. భవిష్యత్తును దేవుడు చెప్పాడండి. భవిష్యత్తును, ఇదిగో ఇతని ద్వారా, ఈ ప్రవక్త ద్వారా ప్రపంచాన్ని వెలిగించే ఒక నక్షత్రం. నక్షత్రము ఎలా ఉంటుందంట? యాకోబులో ఉదయించును. యాకోబు, యాకోబు వంశంలో ఉదయిస్తుంది ఈ నక్షత్రమే. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం అండి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, కానీ భూమికి వెలుగు ఇవ్వటం కోసం అతి దగ్గరలో వెలిగించబడినటువంటి సూర్యుడు ఒక నక్షత్రం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రపంచంలోని ఈ ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలలా కాకుండా మరొక నక్షత్రం యాకోబు వంశంలో పుట్టబోతుంది. దీని గురించి అనేక మంది ప్రవక్తలు చెప్పారు. మలాకీ గ్రంథంలో కూడా ఈ నక్షత్రం ఎవరో మరలా చెప్పబడుతుంది. చూడండి ప్రియమైన వాళ్ళ, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. 2వ వచనం మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, దేవుని అంటే భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు, ఈ ప్రపంచాన్ని వెలిగించే ఒక నీతి సూర్యుడు రాబోతూ ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని వెలిగించే నీతి సూర్యుడు రాబోతున్నాడు. చీకటి మయమైపోయినటువంటి ప్రపంచాన్ని, అంధకారంలో మగ్గిపోతున్న ఈ ప్రపంచాన్ని వెలిగించే అఖండమైన జ్యోతి నీతి సూర్యుడు ఈ ప్రపంచానికి రాబోతున్నాడు. ఎలా గుర్తుపట్టాలి దేవా? ఎలా గుర్తుపట్టాలి ఆ నీతి సూర్యుడిని? మేము ఎలా గుర్తుపట్టాలి మమ్మల్ని వెలిగించే ఆ నీతి సూర్యుడిని మేము ఎలా గుర్తుపట్టాలంటే, దేవుడు ముందుగానే చెప్పాడండి, ఈ నక్షత్రం, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది అని అన్నాడండి. యాకోబు వంశములలో ఉదయించే నక్షత్రం, ప్రపంచంలోని అట్టి జననం, ప్రపంచ మానవాళిని వెలిగించటం కోసం ఒక వెలుగు, ప్రపంచాన్ని వెలిగించటం కోసం పరలోకములో నుండి వెలిగి వచ్చినటువంటి వెలుగు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చింది. ప్రియమైన వారలారా, శరీరధారిగా వచ్చినప్పుడు, ఆ శరీరధారిగా పుట్టినప్పుడు ప్రపంచంలో ఏ మనిషికి లేని ప్రత్యేకత అతని జననంలో ఉంది. ఆ మహానుభావుడి జననంలో ఉంది, ప్రపంచాన్ని వెలిగించే మహానుభావుడు. కనుక ప్రపంచం గుర్తుపట్టాలి అనంటే ఇతని జననం ప్రత్యేకం, ఈ మహానుభావుడి జననం ప్రత్యేకం. ఆ జననాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ జనాంగానికైతే ఈ మాటలు వాగ్దానం చేయబడ్డాయో, గ్రంథాలలో లిఖించబడ్డాయో, వారందరూ ఎదురు చూడాలండి. ఎదురు చూడలేదండి. ఎదురు చూడకపోయేసరికి ఎక్కడో ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నవారు ఒక్కసారిగా ఆకాశంలో చూసి ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి ఆ నక్షత్రం ఉదయించగానే ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చి ఏమంటున్నారు చూడండి. ఒక మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి చూద్దామండి. మొదటి వచనం నుంచి, రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లహేములో ఆ దివ్య జ్యోతి, ఆ నీతి సూర్యుడు ఉదయించాడండి. ఆ నీతి సూర్యుడే మనం నమ్మేటటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన వారలారా, ఆ నీతి సూర్యుడు ప్రపంచాన్ని వెలిగించటం కోసం వచ్చినటువంటి నీతి సూర్యుడు, పాపం అనే అంధకారాన్ని పారద్రోలటానికి ఉదయించినటువంటి నీతి సూర్యుడు ఆ రోజు పుట్టాడు. కానీ పుట్టినటువంటి ఆయనకు ఈ లోకం అవమానించిందండి, అవమానించింది. ప్రియమైన వారలారా, పుట్టుకలోనే తనకు చోటు ఇవ్వకుండా కనీసం ఎక్కడైనా సరే అతన్ని చేర్చుకోవడానికి ఏ స్థలమూ లేదు. 100 సంవత్సరాలకు పూర్వం అనేక మంది ప్రవక్తల నోట పలికించినా వారు మాత్రం స్వీకరించలేదండి. స్వీకరించకపోగా ఆ రోజు ప్రపంచంలో ఎవరికి దక్కనటువంటి భాగ్యం ఆ దేశంలో వాళ్ళు చూడాలండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కంటికి కనబడేలాగా ఒక నక్షత్రం వచ్చేసింది.
ఆ మాట అంటున్నారండి. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజదండం. యూదుల రాజుగా పుట్టినవాడు యాకోబు వంశములోని నక్షత్రం ఉదయిస్తుంది. మరలా ఒకసారి అక్కడికి రండి. సంఖ్యాకాండం, ఇంతకుముందు చదివినటువంటి మాట, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం మరలా చూడండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము. ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజదండము, దేవుని సన్నిధికి, పరలోకపు తండ్రి సన్నిధికి తీసుకువెళ్ళే ఒక రాజ్యానికి పరిపాలించే మహానుభావుడు, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. రాజదండం, ఆయన రాజుగా పుడతాడు అన్న ప్రవచనం. ప్రపంచాన్ని వెలిగించే నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది అని అన్నారండి. ఆ చెప్పిన ప్రవచనం నెరవేర్చడం కోసం యేసు ప్రభువుల వారు పుట్టిన దినాన ఏం జరిగిందంట? ఆ మాట చూడండి. ఇప్పుడు ఇప్పుడు మరలా ఇక్కడికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఏమంటున్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇజ్రాయేలులో రాజదండాన్ని నిలబెట్టే నీతి సూర్యుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూశాము. వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. అంటే ఎవరికైనా నక్షత్రం పుట్టిందమ్మా? అమ్మా, మనం ఇంతమంది పుట్టారు, ఎవరికైనా పుట్టుకలో నక్షత్రం పుట్టిందా? మనం పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వచ్చిందా? నక్షత్రం రాలేదు, ప్రపంచంలో ఒక్కరికే వచ్చింది. ఈ ప్రపంచంలోకి వచ్చిన ఈ మహానుభావుడు అన్నింటిలోనూ స్పెషల్ అండి. తన పుట్టుకలో స్పెషల్. కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వంగా ప్రవక్తల నోట పలికించాడు, ప్రవక్తల నోట పలికించాడు, కన్య ద్వారా పుట్టిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరే. ప్రపంచంలో కన్య ద్వారా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు, చెప్పుకుంటున్నారు తప్ప ఎవరో లేరు. ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు ఒక జాతి ఈరోజు. యేసు ప్రభువుల వారంటే ఒక ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారండి. ప్రవక్తలలో ప్రవక్త కాదు ఆయన. ఒకవేళ ప్రవక్తలలో ఒక ప్రవక్త అయితే నీకు తెలిసిన ప్రవక్తలందరినీ లైన్లో నిలబెట్టు. ఏ ప్రవక్తకైనా ఎలాంటి జననం జరిగిందా? ఒక యిర్మీయా కన్య ద్వారా పుట్టాడా? ఒక యెషయా కన్య ద్వారా పుట్టాడా? ఒక ఎక్కడైనా సరే ఏ ప్రవక్త అయినా సరే కన్య ద్వారా పుట్టాడా? లేదే. మరి కన్య ద్వారా ఏ ప్రవక్త పుట్టనప్పుడు ఈ మహానుభావుడే కన్య ద్వారా వచ్చాడు అని అంటే ప్రపంచానికి ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే మెలకువలు ఏం కావాలి? ఇంతకంటే జాగ్రత్తలు ఏం కావాలి? ప్రేమైన వారలారా, జాగ్రత్తలు చెప్పాడు, కన్య ద్వారా పుడతాడని చెప్పాడు. ఇదిగో ఆకాశంలో నక్షత్రం పుట్టింది. నక్షత్రం పుట్టినప్పుడు ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్నవారండి. తూర్పు దేశాల్లో ఉన్నవారు ఆ దేశంలోనికి వచ్చి ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? నీతి సూర్యుడైన వాడు ఎక్కడా? ఎక్కడ? ఆయన నక్షత్రమును మేము చూశాము అని అన్నారండి. చూశామని అన్నప్పుడైనా సరే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజు కానీ వాళ్ళందరూ కూడా మా పాపపు జీవితాలలో మా మగ్గిపోతున్నటువంటి మమ్మలను వెలిగించే మహానుభావుడు పుట్టాడా? పుట్టినటువంటి మహానుభావుడి దగ్గరికి రావాలండి. రావాల్సినటువంటి వాళ్ళు ప్రేమైన వారలారా, ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చారంటే రాకపోగా ఆయననే చంపాలి అని అనుకున్నారండి. ఆయననే చంపాలనుకున్నారు ప్రేమైన వారలారా. అలా ఈ లోకానికి వచ్చిన నీతి సూర్యుడు ఆ యేసు ప్రభుల వారు వచ్చి తన నీతి కార్యాలు ఈ లోకాన్ని వెలిగించడం కోసం ఎన్నో అవమానాలండి, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో చిత్రహింసలు భరించాడు ప్రియమైన వారలారా. చిత్రహింసలు భరించి తన్ను ఉమ్మివేసిన వారిని చూసి ఉమ్మి తుడుచుకొని వారి కోసం ప్రార్థించిన మహానుభావుడు అండి, గొప్పవాడు. ప్రతి వ్యక్తి దగ్గరికి తన అవసరాలు ఏంటో తెలుసుకొని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించాడు, పాపాత్మలను కౌగిలించుకున్నాడు, రోగులను పట్టుకున్నాడండి, కుష్ఠరోగులను పట్టుకున్నాడు, ఏ రోగంతో ఉన్నవారినైనా హత్తుకున్నాడు, వారి ఆకలి దప్పులు తీర్చాడు. ఇదిగో మనమందరము దేవుని బిడ్డలము. ఈ దేవుని బిడ్డలుగా వచ్చినటువంటి మీరందరూ వెలుగుగా నన్ను పంపించాడు మన తండ్రి.
ఈ ప్రపంచాన్ని వెలిగించే ఒక వెలుగుగా నన్ను పంపించాడు. అందుకోసం ఒక మాట అన్నాడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం, నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదంట. ప్రియమైన వారలారా, లోకములోకి వచ్చుచు ప్రతి వ్యక్తిని వెలిగిస్తూనే ఉంది, ప్రతి వ్యక్తిని వెలిగిస్తూనే ఉంది. వెలిగించటం కోసం ఎన్నో ఎన్నో త్యాగాలు చేశాడండి మహానుభావుడు. అహర్నిశలో కూడా ఆకలి దప్పులు మరిచి ప్రతి ఇంటికి వెళ్ళాడు, అవసరమైన ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాడండి. ఎరికో అనే ఒక పట్టణంలోనికి వెళ్ళాడండి. మీ అందరికీ తెలుసు ఎరికో అనే ఒక పట్టణంలోనికి వెళ్ళాడు. ఎరికో అనే పట్టణంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుల వారు ఎరికో అనే పట్టణంలోనికి వస్తున్నాడన్న సంగతి అక్కడ పాంప్లెట్లు లేకుండానే ప్రసిద్ధి అయిపోయిందండి. అక్కడ పోస్టర్స్ ఏమి లేవు, మీటింగ్లు ఎవరూ పెట్టలేదు, కన్వీనర్స్ ఎవరూ లేరు, కానీ ఆయన అడుగు పెడుతున్నాడన్న సంగతి సిటీ సిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా అడుగు పెట్టి ఆయనకు కార్లు లేవు, ఆయనకు విమానాలు లేవు, ఆయనకు కనీసం బైకులు కూడా లేవు, కాలు నడకన వెళ్ళాడండి మహానుభావుడు. ఎరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఎరికో అనే పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన ధనవంతుడు. ఎవరు ఎవరు? జక్కయ్య గారు, ధనవంతుడు. ధనవంతుడైన జక్కయ్య గారికి ప్రభువును చూడాలని అనుకున్నాడు. వెళ్ళాడు, మేడి చెట్టెక్కాడు, ప్రభు అక్కడికి రానే వచ్చేసాడు. ఆయన ప్రతి దగ్గరికి లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండను అని అన్నానండి. వెలిగించుచుండెను, వెలిగించుచుండెను. ప్రభు అక్కడికి వచ్చారు, జక్కయ్య నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను, దిగిరా. సంతోషపడ్డాడండి మహానుభావుడు. నేను నిన్ను వెలిగించటం కోసం వచ్చాను జక్కయ్య, నేను నిన్ను వెలిగించటం కోసం వచ్చేసాను అని అన్నాడు. అతని ఇంటిలోకి ప్రభువును చేర్చుకున్నాడండి. చేర్చుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు ప్రియమైన వారు ఏమన్నాడండి, ఏమన్నాడు? ఒక్క మాట కూడా అడగలేదండి ప్రభు, ఒక్క మాట కూడా అడగలేదు. వెలుగులోనికి వచ్చిన వాని క్రియలు ఎలా ఉంటాయో మీకు అర్థం కావాలి. ఇంతకు మనం వెలుగులోకి వచ్చామా లేకపోతే వచ్చినట్టుగా మనకు మనమే అనుకుంటున్నాం వెలుగులోకి వచ్చామని? వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి. వెలుగులోనికి వచ్చినటువంటి జీవితం ఎలా ఉంటుంది? ఆ మహానుభావుడు అక్కడికి వెళ్ళాడు. ఏం జక్కయ్య, ఏంటి ఎంత వెనకేసావు, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, పంటలు మంచి పండుతున్నాయా లేదా, వడ్డీలు కావనిచ్చుకొని దాచుకుంటున్నావా, ఈరోజే మొత్తం ఖర్చు పెట్టుకుంటున్నావా, రేపు ఎవడు చూస్తాడు నిన్ను అని అనలేదండి. కొద్ది నిమిషాలు అయిన తర్వాత అతను అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడమే చాలా గొప్ప ప్రభువా. ఆ వెలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత నా చీకటి క్రియలేంటో, నేను ఎంత చీకటిలో బ్రతుకుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎవడి దగ్గరైనా సరే అన్యాయంగా తీసుకుంటే నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నాను, మొదట నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చుచున్నాను, నెక్స్ట్ నేను ఎవని యొద్దనైనా సరే అన్యాయంగా తీసుకుంటే అతనికి నాలుగు వంతులు ఇస్తాను ప్రభువా. ఎంత ఇచ్చిన తర్వాత జక్కయ్య గారు ధనవంతుడు అవుతాడా పేదవాడు అవుతాడా? పేదవాడు అవుతాడా అతి పేదవాడు అవుతాడా? చెప్పాలా, అతి పేదవాడు అవుతాడు. ప్రభువు అడుగు పెడితే ఆస్తి ఉంటుందా ఎగిరిద్దా? ప్రభువు వచ్చిన తర్వాత కూడా ఆస్తి పెరుగుతుంది అనంటే నువ్వు సిరికి దాసుడువా దేవునికి దాసుడువా? నీకు నువ్వే ఆలోచించుకోవాలి. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. ఎవడు ఆస్తి సంపాదించినా ఈ లోకంలో, ఆస్తి మీద ఎవడైనా సరే నమ్మకం పెట్టుకున్న ఆ మహానుభావుడు మాట ఎన్ని తరాలైనా ఆ మాట ఎప్పటికీ సత్యం. మీరు గమనించి చూడండి, ఆస్తులు ఎక్కువైన కొలది దేవుడు దూరం అవుతూనే ఉన్నాడు. ప్రేమైన వారు, ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు అండి ఇతను, ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు. కారణం, ఎప్పుడైతే నీతి సూర్యుడు తన ఇంటిలోనికి వచ్చాడో తన చీకటి బ్రతుకు అర్థమైపోయింది. ఆ చీకటిలో వెలుగులు నింపుకుంటున్నాడు. వెలుగులు ఎలా నింపుకుంటున్నాడు? తనకున్న చీకటిని అంతటిని కూడా దూరం చేసుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు ఒక మంచి మాట అంటున్నారండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది చూడండి. లూకాసు వార్త
పంతొమ్మిదో అధ్యాయము 8వ వచనం ముందు చూద్దామండి. 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ప్రభువుల వారు అంటున్నారు, వండర్ఫుల్ అండి. ఎరికో పట్టణం అన్యుల సిటీ, అన్యుల సిటీ అండి. శంకరుడు పాపాత్ముడుగా ఉన్నటువంటి ఇతని గురించి ఒక అమోఘమైన మాట అంటున్నారండి. ఏమంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము సంతానమే. అబ్రహామా, నువ్వు బయటికి రా, నీ గుడారంలో నుంచి బయటికి రా, నీకు కుమారులు లేరని బాధపడద్దు, నీ సంతానం. ఒక్కసారి ఆకాశంలో చూడు, ఆకాశంలో చూడు, మెలమెల ఎలా మెరిచిపోతున్నాయో నక్షత్రాలు. నీ సంతానము అలా అవుతుంది, నీతి సూర్యుడు వస్తున్నాడు, అతని వెలుగులు అలా మెరిసిపోతారు, అలా మెరిసిపోతారు, అలా మెరిసిపోతారు. ఇదిగో నీతి సూర్యుడు ఒక ఇంటిలో అడుగు పెట్టాడు. ఇప్పుడు జక్కయ్య గురించి ప్రభువు చెబుతున్న మాట ఏంటి, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అనేది ఎలా చెప్పబడింది, అతని విశ్వాస క్రియలను బట్టి. ప్రేమైన వారలారా, వెలుగు సంబంధులు కలిగి ఉండవలసిన విశ్వాస సంబంధమైన క్రియల మూలంగా ఇతడు అబ్రహాము కుమారుడే. ఏ అబ్రహాముతోనైతే దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది అని అన్నాడో, ఇదిగో ఆకాశంలో ఒక నక్షత్రంగా దేవుని దృష్టికి నీతి సూర్యుడి వలన వెలిగింపబడిన వాడిగా చీకటిని పారద్రోలుకొని తన ప్రకాశం కనబడుతుంది. ప్రేమైన వారలారా, తన ప్రకాశం కనబడుతుందండి. మత్తయిసువార్త 5వ అధ్యాయము మనల్ని అంటున్నారు ప్రభువు. మత్తయిసువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. ఏమంటున్నారండి, మీరు లోకమునకు వెలుగు. ఎలా వెలుగు, ఆయనను ఆల్రెడీ ఆ వెలుగులోనికి మనం వచ్చేసాము అని అంటున్నారండి. మొదట ఒక మాట చదువుకొని మరలా ఇక్కడికి వద్దామమ్మ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వండర్ఫుల్ మాట ఉందండి. ఒక స్త్రీ వ్యభిచారం చేసేటప్పుడు పట్టుకున్నారండి, మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం. వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు. ఈ రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుకున్నారు తెలుసా, వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి పట్టుకున్నారు. ఆమె కనుక ఛాన్స్ ఇస్తే వీళ్ళు కూడా వ్యభిచారం చేసేవాళ్ళే, ఇవ్వలేదు కాబట్టి పట్టేసుకున్నారు. పట్టి ఎక్కడో దేవాలయంలో వాక్యం చెబుతూ పాపం అనేటటువంటి చీకటిలో మగ్గిపోతున్న వారిని వెలిగిస్తున్నటువంటి ఆ పరిస్థితులలో ఆయన దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వేదో చెబుతున్నావు కదా కొత్తగా, మరి ఏమి వ్యభిచారం చేసింది, ఏమైనా రాళ్లతో కొట్టాలి, మరి కొట్టమంటవా వద్దంటవా అని అన్నారు. మీలో పాపం చేయని వాడు ఏమి మీద మొదట వేయండి, మీరే ఆరిపోయింది దీపాలరా బాబు, మీరే మొత్తం ఆరిపోయి అంధకారంలో మీరు మగ్గిపోతూ ఏమి ఆరిపోయిన దీపమని ఏమైనా పట్టుకొచ్చారా, ఇప్పుడు మీరే ఆరిపోయి ఉన్నారు. మీరు వెలుగులోకి రండి, మొదట మీరు వెలుగులోకి రండి. మీరు రాకుండా వెలుగులోన లేనటువంటి ఇంకెవరినో పట్టుకొస్తున్నారేంటి, ముందు మీరు వెలిగించుకోండి. ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించాలంటే ఏం చేయాలా, ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించాలంటే ఏం చేయాలా, రెండు కొవ్వొత్తులు ఆరిపోయి ఉంటే వెలుగుతాయా, ఏది వెలగదో. ఒక కొవ్వొత్తి వెలగాలి అని అంటే ముందు ఇది వెలిగి మరొక దాన్ని వెలిగించగలదు. ఇది వెలగాలి, వెలగకుండా మరొక దాన్ని వెలిగించలేదు. ప్రియమైన వారలారా, వెలుగు ఆరిపోయినటువంటి ఈ దీపాలు, ఏ దేవుడైతే ఈ సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటుందని చెప్పాడో ఆ సంతానం ఆరిపోయిన నక్షత్రాలు, వీళ్ళు ఆరిపోయిన నక్షత్రాలుగా ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏమి వ్యభిచారం చేస్తూ ఉంది, ఏమైనా రాళ్లతో కొట్టి చంపమని మా మోషే చెప్పాడు, ఏమంటావు నువ్వు, మీరే ఆరిపోయారు, మీరే ఆరిపోయారు, ముందు మీరు వెలిగించుకోండి వచ్చి. మీరు వెలిగించుకోవట్లేదు, అందరూ వెళ్ళిపోయారండి. అప్పుడు ఒక మాట అడిగాడు ప్రభు, అమ్మా ఏరమ్మా వాళ్ళు, నేను శిక్షించడానికి వచ్చిన వారు వేరే, అందరూ వెళ్ళిపోయారు నాయన, అందరూ వెళ్ళిపోయారు అమ్మా, వెళ్ళిపోయారా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను అని ఒక వండర్ఫుల్ మాట. నెక్స్ట్ వచనం అంటున్నారు చూడండి, 12వ వచనం యేసు ప్రభువు వారు అద్భుతమైన మాట అంటున్నారండి. మీ బైబిల్ దయచేసి అండర్లైన్ చేయండి అండి. ఏమంటున్నారు యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగు,
నేను లోకాన్ని వెలిగించడానికి వచ్చిన నీతి సూర్యుని నేనే. నీతి సూర్యుని వెలిగించడం కోసం వెలుగును నేను. నేను నా నన్ను ఎవడైనా వెంబడించాడా? వెంబడిస్తే జీవపు వెలుగులోనికి వారు వస్తూ ఉన్నారు. చీకటి పనులు వాళ్ళల్లో ఉండవు, చీకటి పనులు వాళ్ళల్లో ఉండవు. ప్రియమైన వారలారా, మనమందరము కూడా నిజంగా వెలిగింపబడ్డామా వెలిగింపబడలేదా? వెలిగింపబడితే మనం ఏం చెయ్యాలో, ఎలా ప్రకాశించాలో మత్తయి సువార్తలోకి ఇప్పుడు రండి. మరలా మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలండి. 14-16 కూడా చూద్దామండి. ఎవరైతే ఆ వెలుగులోనికి వచ్చారో, ఏమండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ వెలుగులోనికి వచ్చారా, ఇంకా చీకటిలోనే ఉంటున్నారా? అమ్మా, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావా? పాప జీవితానికి స్వస్తి చెప్పావా? చెప్పకపోతే ప్రియమైన సహోదరి సహోదరుడారా, మన జీవితం చాలా చిన్నది. చాలా త్వరగా ఆ వెలుగులోనికి మనం త్వరగా రావాలండి. ఏమండి ఒక్కసారిగా పాపం చేస్తున్న ఎవరైనా సరే ఎక్కడో చీకటిలోని వ్యభిచారం చేస్తున్న వాడికి లైట్ వేసి చూడండి. లైట్ వేస్తే ఏమైపోద్ది? వాడి క్రియలన్నీ కనబడిపోతాయి. వెలుగును అసహించుకుంటాడు. ఎందుకని? వాడి క్రియలు చెడ్డవి కనుక. వెలుగును అసహించుకుంటారు. వాళ్ళు చీకటిలోనే బ్రతకాలనుకుంటారు. ఇప్పుడు వెలుగులోనికి వచ్చేవాడు ఎలాగైతే జక్కయ్య వెలుగులోనికి వచ్చిన తర్వాత తన చీకటి పనులన్నింటినీ ప్రక్కన పెట్టాడో ప్రియమైన వారలారా, ఆ వెలుగులోనికి వచ్చిన మనము కూడా వెలిగింపబడాలి అని అంటున్నారండి దేవుడు. వెలిగింపబడాలి. ఏమంటున్నారు చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. మీరు వెలిగించబడ్డారా? మీరు నిజంగా వెలిగించబడ్డారా? ఎన్నో ఆరిపోయినటువంటి దీపాలు మన కళ్ళ ముందు సమాజంలో కనపడుతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎన్నో ఆరిపోయినటువంటి దీపాలు మన కళ్ళ ముందు, చీకట్లు అలా మగ్గిపోతున్నటువంటి వారి బ్రతుకులలో వెలిగింపబడ్డావా నువ్వు? వెలిగింపబడ్డారా మనం? మనం నిజంగా వెలిగింపబడితే ఆయన అంటున్నారండి, ఒక దీపం ఎవరైనా వెలిగిస్తే ఎక్కడ పెడతారంట? ఏమండి ఒక తీసుకొచ్చి ఒక ఒక ఏమంటారు ఒక బుట్టో లేకపోతే ఒక తట్టో తీసుకొచ్చేసేసి ఆ దీపాన్ని ఎవడని కప్పేస్తాడా? ఎవడో కప్పేయడండి. ఎందుకు కప్పివేయడు? ఆ దీపం ఎక్కడైతే ఉంటుందో, ఆ దీపం ఎక్కడైతే పెట్టబడిందో, ఆ చుట్టూ ఉన్న చీకటిని అంతటిని కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఆ పారద్రోలుతూ ఉంది. చీకటి పారద్రోలుతుంది. కనుక ఈ వెలుగులోనికి అనేకమైనటువంటి జీవులు రావాలనుకుంటాయి ప్రియమైన వారలారు. ఎందరో ఇప్పుడు మనం వెలిగించబడితే, దేవుడు అంటున్నారు మీరు వెలిగించబడితే మీరు ఎక్కడో కొంచెం కింద దాచిపెట్టుకోకూడదండి. మీ దీపాలను వెలిగింపబడిన మీ బ్రతుకులు సమాజంలో ఎలా ఉండాలి? కొండ మీద కట్టబడిన పట్టణము. ఆ పట్టణం ఒక కొండ మీద మనకు ఇల్లు ఉందో చూడండి. ఆ ఇంట్లో లైట్ వేసినా కిందోడికి అర్థమైపోద్ది, లైట్ ఆర్పినా కిందోడికి అర్థమైపోద్ది, అక్కడ ఒక పొగ పెట్టినా అర్థమైపోద్ది, అక్కడ ఏం చేసినా కూడా కిందోడికి అర్థమైపోద్ది అండి. క్రైస్తవుడు అనేవాడు కొండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నాడు, వెలిగింపబడినటువంటి దీపాన్ని పోలి ఉన్నాడండి. ఆ మాట చూడండి ఎంత మంచి మాట అంటున్నారు. వెలిగించి దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీద పెట్టుదురు. దేవుడు దీపస్తంభం అనేటటువంటి ఈ సమాజంలోని వెలిగింపబడిన ఆయన బిడ్డలైన నిన్ను సమాజంలో పెట్టాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను పెట్టాలనుకుంటున్నా, వెలిగింపబడ్డావా? నీ వెలుగు అనేక మంది నీ వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి వచ్చామని చీకటి పనులు చేస్తే మనం ఆరిపోయిన దీపాలేనండి. మనం ఆరిపోయిన దీపాలే. ఆయన అంటున్నారు వెలుగు ఎలా, మనం వెలిగామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే దేవుడు అంటున్నాడు. తర్వాత వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి, మీ సత్క్రియలను చూసి వెలిగింపబడిన వెలుగు సంబంధులైన మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు. ఏంటి, మనలో కూడా ఒక వెలుగు ఉందా? ఎస్, ఆయన వెలుగు. ఆయనలోనికి వచ్చిన మనము వెలిగింపబడ్డాము. వెలిగింపబడిన వాడు చీకటిలోనికి వెళ్ళక జీవమనే వెలుగులో ఉండాలి. మనలోని ఏది సీక్రెట్ ఉండకూడదండి. మనకి ఏది కూడా రహస్యము, చీకటి సంబంధమైన క్రియలు మన జీవితాల్లో ఉండకూడదు ప్రియమైన వారలారా. అలా ఉండకూడదు. మనం చేసే ప్రతి సత్క్రియ
మనం చేసే ప్రతి సత్క్రియ పరలోకమందు ఉన్న తండ్రిని ఘనపరిచే విధంగా మీ కాంతిని ఏమంటాడో ప్రకాశింపనీయండి. అందుకోసమే దానియేలు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం మనుషులు ఎలా ఉంటే దేవునికి ఇష్టమో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము రెండవ వచనం చూడండి, మొదటి వచనం చూద్దాం, మొదటి వచనం, మూడవ వచనం చూద్దాం ప్రియమైన, మూడవ వచనం బాగుంది, మూడవ వచనం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మూడవ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే మీరు వెలిగింపబడితే ఎలా ఉండాలనుకుంటున్నారండి? ఏదో చిన్న దీపంగా ఉండాలనుకోవట్లేదు ప్రియమైన వారలారా మనల్ని ఆయన. ఆయన ఎలా ప్రారంభంలో ఏ నక్షత్రాలనైతే కలిగించాడో దేవుడు ఆ నక్షత్రాలను పోలి ఉండాలి అని అంటున్నాడండి. ఎలా అంటున్నాడు మరలా చదవండి, నా మాట ఎంత బాగుందో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. చీకటిలో ఆరిపోయిన దీపాలుగా ఉన్నటువంటి సమాజంలో వారిని వెలిగించటం కోసం వెలిగింపబడినటువంటి ఆయన బిడ్డలైన మనం సమాజంలో ప్రేమైన వారు ప్రకాశించే జ్యోతులుగా ఉండాలండి. అనేకులను త్రిప్పగలిగే వారిగా మనం ఉండాలండి. ఎలా త్రిప్పగలుగుతాం అంటే వాక్యం చెబితే తిప్పిపోతారా, అందరూ తిరిగిపోతారా? వాక్యం చెప్పటం కంటే ముందు వాక్యం పాటించడం చాలా ప్రాముఖ్యం. వాక్యం పాటించడమే చాలా ప్రాముఖ్యం. నువ్వు వెలిగావో వెలగలేదో నువ్వు తెలుసుకోవాలంటే ఒక్కటే, నువ్వు విన్నే ప్రతి మాట నీ బ్రతుకులలోని నువ్వు పాటిస్తున్నావా పాటించడం లేదా? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకుల్లో నీకు దేవుడు సంఘము ద్వారా, సంఘ కాపరుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా నీకు వినిపిస్తున్న మాటలు నీ బ్రతుకులలో పాటిస్తున్నావా లేదా? పాటిస్తున్నావా లేదా? అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకోవటం కాదండి. మీటింగులు చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, మీటింగ్ పెడితే అయిపోయిందిలే అని అనుకుంటున్నారు. ఏ మీటింగ్ పెడితే అయిపోయిందా, మీటింగ్ పెడితే అయిపోయిందా, మీటింగ్ పెట్టించావు బాగుంది, కానీ మీటింగు చెప్పబడిన మాటలు మన బ్రతుకులలో పాటిస్తున్నామా? పాటించకపోతే వేస్ట్ కదా, వేస్ట్ కదా. నువ్వు వెలిగావా, వెలిగినట్టుగా నటిస్తున్నావా, ఆరిపోయావా? నువ్వు ఆరావో వెలిగావో నీకు మాత్రమే తెలుసు. ఆరావో వెలిగావో నీకు మాత్రమే తెలుసు ప్రియమైన వారా. మన సత్క్రియలను చూసి, మన సత్క్రియలను చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని అహర్నిశలండి, ఎంత కష్టపడ్డాడండి మహానుభావుడు అనేకులను వెలిగించటం కోసం. ఆయన వెలుగులో ఎందరో ప్రవక్తలు, ఎందరో గొప్పవారు ఆయన వెలుగులో ఉండి వెలిగింపబడి ఆకాశంలో జ్యోతులు వలె ఉన్నారండి. ఒక పౌలు రాత్రనక పగలనక కష్టపడి ఎందరినో వెలిగించాడండి మహానుభావుడు. తను వెలిగాడు ఆకాశంలో ఒక నక్షత్రం లాగా, ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆకలి దప్పులు మరిచాడు, ఎన్నో అవమానాలను తట్టుకున్నాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, దేవునితో మోకరించి ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆయన జీవితంలో పాటించి ఎప్పటికప్పుడు భ్రష్టుడనైపోతానేమో, ఇంతమందికి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని భయపడి దేవునిలో దినదినము జాగ్రత్త పడి ఆ నిత్య జీవం కావాలి అంటే ఆ వెలుగులో వెలుగు సంబంధమైన క్రియలు జరిగించడంలో ఎంతో జాగ్రత్త పడ్డాడు ప్రియమైన వారలారా. పరలోకము చేరటం కోసం, ఆ వెలుగులోనికి రావటం కోసం అడ్డమైన ప్రతిదానిని, అడ్డుగా నిలిచిన ప్రతిదాన్ని త్యాగం చేశాడు. ఈ లోకంలో తనకు ఏదైతే లాభకరంగా ఉన్నాయో అన్నిటినీ ఆ ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ వెలుగు కోసం వీటన్నిటిని నష్టపరుచుకున్నాడు ప్రియమైన వారలారా. మనం నష్టపరుచుకుంటున్నామా లేకపోతే లాభపరుచుకుంటున్నామా? మళ్ళీ వందల సంవత్సరాల తర్వాత ఈ లోకంలోని మరలా వెలుగు, ఒక వెలుగు వెలుగొందినటువంటి ఒక తార కనపడుతుందండి. మదర్ తెరీసా, మదర్ తెరీసా క్రీస్తును నమ్మిందండి. క్రీస్తును నమ్మి తన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నది, నా ఎదురుగా ఉన్న ఈ పేదలలో, ఈ అభాగ్యులలో, ఈ అనాథలలో ప్రతి వ్యక్తిలోనూ నేను నా ప్రభువును చూసుకుంటున్నాను. నన్ను వెలిగించిన నా ప్రభువు, నన్ను వెలిగించిన నా ప్రభువు, ఈ బిడ్డలందరిలో కూడా వెలుగులు నింపటం కోసం నన్ను వెలిగించాడు, నన్ను వెలిగించాడు.
అందుకోసమే జాతి భేదం లేకుండా, ఏ మత భేదం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కుష్ఠరోగుల కాళ్ళు కడిగిందండి. కుష్ఠరోగుల కాళ్ళు కడిగింది, ఏ రోగంలో ఉన్న వారిని అందరినీ కూడా తీసుకొచ్చింది. వాంతులు చేసుకుంటే అరిచేతుల్లో పట్టుకుంది, తన రక్తం పంచుకు పుట్టి తన కడుపున పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుందండి. కేవలం దేనిని బట్టి? కేవలం యేసుక్రీస్తు మాటను బట్టి. ప్రేమైన వారలారా, మనలాగా ఆమె ఎక్కువ చదివి ఉండకపోవచ్చు అండి, కానీ ప్రభు చెప్పిన మాటలను తన బ్రతుకుల్లో చూపించి ఆమె ఒక వెలుగొంది, ప్రపంచాన్ని తన వంతుగా వెలిగించి ప్రపంచంలో ఎప్పటికీ కూడా అలా ప్రకాశిస్తున్న నక్షత్రంగా మిగిలిపోయింది. ప్రేమైన వారలారా, మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? మన పరిస్థితి, మనం అసలు కనీసం వెలుగులోకి వచ్చామా, లేకపోతే ఇంకా చీకటి క్రియలు చేస్తున్నామా? చీకటి క్రియలు చేస్తున్నామా? లేదండి, మనం క్రైస్తవులుగా భూమి మీద పుట్టినటువంటి దేవుని బిడ్డలుగా ఎంతకాలం ఉంటాం చెప్పండి? ప్రేమైన వారలారా, ఈ భూమి మీద ఎక్కడ సుఖం ఉంది? ఈ లోకంలో ఏది సంపాదించాలని ఏది ఆశించాం? ఎక్కడ సుఖం కోసం అని వెతుకుతున్నామా? అలా వెతికితే మనకు నిత్యాగ్నిగుండం ఉంది. ప్రేమైన వారలారా, ఆ వెలుగులోనికి వచ్చిన మనము వెలుగు సంబంధమైన క్రియలు మన బ్రతుకులలో ఉండేలా ఉండాలి అని అంటే మన జీవితంలో వాక్యానికి భయపడాలి, వాక్యానికి వెలువివ్వాలి, వాక్యానికి వెలువివ్వాలి. ప్రపంచాన్ని వెలిగించినటువంటి నీతి సూర్యుడు యేసుక్రీస్తు అయితే, ఆ నీతి సూర్యుడు వెలిగించినటువంటి నక్షత్రాలుగా మనం ఈ లోకంలో ప్రకాశిస్తున్నామా? ప్రకాశం కోల్పోతున్నామా? మనకు మనం పరీక్షించుకుందాం. ప్రకాశం కోల్పోతూ ఉంటే మరలా తిరిగి ప్రభు సన్నిధిలోకి వెలుదాం, ప్రభు సన్నిధిలోకి వద్దాం, మరలా మండేటటువంటి ఒక మహానక్షత్రంగా మారదాం, ప్రపంచాన్ని వెలిగిద్దాం. అనేకులు నాశనం అయిపోతున్న ఆరిపోయిన దీపాలుగా ఉన్నటువంటి అనేకులను ప్రభు వెలుగులోనికి తీసుకొద్దాం, అందరినీ ప్రభు మార్గంలోకి నడిపిద్దాం. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ బిడ్డలు, మహిమ సంధ్య వీరిరువురు కూడా దేవుని ఎదుట ఆకాశంలో ప్రకాశించే ఒక మహానక్షత్రాలుగా వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల్లిదండ్రులు ఇక్కడ తల వంచినటువంటి మీరందరూ కూడా ఆ వెలుగులో ప్రకాశించే జ్యోతులుగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, చీకటమయమైపోయినటువంటి మా బ్రతుకులలో తండ్రి వెలుగును నింపటానికి మీరు మాకిచ్చినటువంటి నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ కుమారుడి వెలుగులోనికి వచ్చిన మేము చీకటి సంబంధమైన క్రియలలో మగ్గిపోకుండా తండ్రి మమ్మల్ని మేము తండ్రి జాగ్రత్త పరుచుకొని వెలుగులో బ్రతుకులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి, తమ జీవితాలలో తండ్రి పాపంలోకి వెళ్లకుండా జాగ్రత్త పరుచుకొని నిత్యాగ్నిగుండాన్ని తప్పించుకునే వారిగా తండ్రి సహాయాన్ని దయచేయండి. పుట్టిన దినాన్ని జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డల తండ్రి మీరిచ్చిన గర్భఫలాలు తండ్రి వారిని ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. మీ అందు తండ్రి ఈ లోకంలో ప్రకాశించు జ్యోతులుగా తండ్రి మీకు మహిమార్థంగా తమ సత్క్రియల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా తండ్రి వారిని వర్ధిల్ల చేయండి. తలవంచినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీరు విత్తినటువంటి మాటలు మా జీవితాల్లో ఫలించులాగిన తండ్రి సహాయాన్ని దయచేయమని, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకొని తండ్రి మిమ్మల్ని గురించి ధ్యానించి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం మాకివ్వమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.